వికారాబాద్ కృష్ణా మధ్య కొత్త రైల్వే లైన్, ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికారాబాద్ని కృష్ణా రైల్వే స్టేషన్ని కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మించాలని ఒక ప్రపోజల్ ఉంది. ఇప్పుడు దీనిపైన వీడియో చేయడానికి కారణం వచ్చేసి ఈ ప్రపోజ్ చేసిన రైల్వే లైను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిప్రజెంట్ చేసే కొడంగల్ నియోజకవర్గం మీదుగా వెళ్తుంది. దానివల్ల ముఖ్యమంత్రి గారు ఈ రైల్వే లైన్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొద్ది రోజుల క్రితం రైల్వే అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. సో ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేసే నియోజకవర్గం మీదుగా వెళ్ళటం వల్ల సో ఈ రైల్వే లైన్ నిర్మాణం పట్టాలెక్కడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ రైల్వే లైన్ గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది వికారాబాద్ రైల్వే స్టేషన్. ఇది హైదరాబాదు వాడి రైల్వే లైన్లో ఉంది. ఇదేమో కృష్ణా రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి వాడి గుంతకల్ రైల్వే లైన్లో ఉంది. చాలా తక్కువ మందికే తెలుసు కృష్ణ అనే పేరుతో రైల్వే స్టేషన్ ఉంది అని. సో ఇది కృష్ణానదికి దగ్గరలో ఉంటుంది ఈ కృష్ణా రైల్వే స్టేషన్. సో ఈ రెండు రైల్వే స్టేషన్లను కలుపుతూనే రైల్వే లైన్ నిర్మించాలని ప్రపోజల్ ఉంది. ఈ ప్రపోజల్ ఇప్పటిది కాదు, ఈ రైల్వే లైన్కి సంబంధించి సర్వే చేయాలని మొదటిసారిగా 1980 సంవత్సరంలో ప్రకటించారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మల్లికార్జున్ గారు రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. సో తను ఆదేశించాడు వికారాబాద్ కృష్ణా మధ్య రైల్వే లైన్ని నిర్మించడానికి సర్వే చేయమని. సో కానీ ఈ రైల్వే లైన్ నిర్మాణం ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి చాలా సర్వేలు కూడా జరిగాయి. గత సంవత్సరంలో కూడా ఇండియన్ రైల్వేస్ వికారాబాద్ కృష్ణా మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించడానికి ఫైనల్ లొకేషన్ సర్వే చేయడానికి 1,200 crores అంచనా వ్యయంతో ఫైనల్ లొకేషన్ సర్వేకి ఆదేశించారు. ఆ ఫైనల్ లొకేషన్ సర్వే టెండర్ డాక్యుమెంట్ ప్రకారం ఈ రైల్వే లైన్ పొడవు 122 కిలోమీటర్లు. ఈ రైల్వే లైన్ ఏ ఊర్ల మీదుగా వెళ్తుందంటే వికారాబాద్ దగ్గర మొదలయ్యి ఈ రైల్వే లైన్ వికారాబాద్, పరిగి, బూమ్రాస్పేట్, కొడంగల్, దౌల్తాబాద్, నారాయణపేట్, ఊట్కూర్, మక్తల్, ఇంక ఇది కృష్ణా రైల్వే స్టేషన్. సో అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ దేవరకద్దర్ నుండి కృష్ణాకి రైల్వే లైన్ ఉంది. సో వచ్చేసి ఆ రైల్వే లైన్లో కలిసిపోతుంది ఈ మక్తల్ దగ్గర. సో తర్వాత ఇలా మగనూరు మీదుగా కృష్ణా వరకు వెళ్తుంది. అంటే మొదట్లో సర్వేకి ఆదేశించినప్పుడు ఈ రైల్వే లైన్ లేదు కాబట్టి అప్పుడు కృష్ణా టు వికారాబాద్ అన్నారు. కానీ ఈలోపు మనకి దేవరకద్దర్ టు కృష్ణా రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. సో దానివల్ల ఈ రైల్వే లైన్ వికారాబాద్ కృష్ణా అని పేరుకే అయినప్పటికీ ఇది మక్తల్ దగ్గరే ఈ రైల్వే లైన్లో కలిసిపోతుంది. సో ఈ రైల్వే లైన్ అందుబాటులోకి రావటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫ్రైట్ ట్రైన్స్ పరంగా ఇండియన్ రైల్వేస్కి చాలా ప్రాఫిట్ వస్తుంది. అదేవిధంగా ఇటు హుబ్లీ, గోవా వైపు వెళ్ళడానికి ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ప్రజెంట్ హైదరాబాద్ నుండి గుంతకల వైపుకు వెళ్ళాలి అంటే ఇటు కర్నూలు మీదుగా వెళ్ళాలి, లేదా ఇటు వాడి, రాయచూర్ మీదుగా వెళ్ళాలి. అదే ఈ వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే అప్పుడు డైరెక్ట్గా వికారాబాద్ నుండి ఇలా వెళ్ళిపోవచ్చు. దానివల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది, ప్రయాణ దూరం కూడా తగ్గుతుంది. ఇప్పటికే ఇటు రాయచూర్ నుండి ఇటు హోస్పేట్ వైపుకి ఒక రైల్వే లైన్ నిర్మిస్తున్నారు, మునిరాబాద్ మహబూబ్ నగర్ రైల్వే లైన్ అది. సో అది ఆల్రెడీ మన దక్షిణ మధ్య రైల్వే జోన్లో వర్క్స్ అయిపోయినాయి. ఇంక ఇట మునిరాబాద్ సైడ్ నుంచి ఇటు వైపు పనులు అనేవి జరుగుతున్నాయి, ఇటు సింధనూరు మీదుగా నిర్మిస్తున్నారు. సో ఆ రైల్వే లైన్ కూడా కంప్లీట్ అయిపోతే సో అప్పుడు ఈ రైల్వే లైన్ కనుక అందుబాటులోకి వస్తే ఫ్యూచర్లో సో ఇలా వెళ్ళిపోవచ్చు రాయచూర్ నుండి, రాయచూర్ నుంచి ఇలా డైరెక్ట్గా సింధనూరు మీదుగా ఇటు హుబ్లీ, వాస్కోడగామా సైడ్ వెళ్ళిపోవచ్చు. దీనివల్ల చాలా ప్రయాణ సమయం అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఈ నారాయణపేట్, కొడంగల్, పరిగి ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ అనేది అందుబాటులోకి వస్తుంది. దానివల్ల ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్కి రైల్లో తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. ప్రజెంట్ ఈ నారాయణపేట వాళ్ళు రైల్లో హైదరాబాద్ వెళ్ళాలి అంటే వాళ్ళు ఇటు కృష్ణాకి ప్రయాణించాలి, లేదా ఇటు యాదగిరికి వెళ్ళి అక్కడ నుంచి రైల్లో వెళ్లాల్సి ఉంటుంది. దానికంటే బస్సులో వెళ్ళటమే బెస్ట్. అదే కనుక ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే అప్పుడు డైరెక్ట్గా నారాయణపేటలో రైలు ఎక్కేస్తే హైదరాబాద్కి
చేరుకోవచ్చు. రైల్వే లైన్ వల్ల ఈ ప్రాంతం కూడా చాలా డెవలప్ అనేది అవుతుంది. సో ఫైనల్ లొకేషన్ సర్వే అనేది ప్రెజెంట్ జరుగుతూ ఉంది ఈ రైల్వే లైన్కి సంబంధించి. చూద్దాం మరి, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం మీదుగా వెళ్తుంది కాబట్టి సో దీన్ని శాంక్షన్ చేసి టెండర్లను పిలిచి వర్క్స్ మొదలు పెడతారేమో. ఇవి వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్కి సంబంధించిన వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.